చేసి వాలంటీర్ల విషయంలో ఈసీ మీద ఒత్తిడి తీసుకొచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్ద డబ్బులు లేవని, ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏది నిజం ఏది అబద్దం అనేది ప్రజలకు తెలుసునని అన్నారు. సొంత స్వార్థం తప్ప చంద్రబాబు మరేమీ చూసుకోవడం లేదని, ఆ స్వార్థంతోనే ఏం చేస్తున్నారో కూడా ఆయనకు తెలియడం లేదని చెప్పారు. జనంలో వచ్చిన తిరుగుబాటు, చంద్రబాబు నాయుడు మీద పాత వెళ్ళి గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం, ఇవి చూసి జడుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు. కారణం ఆయన. ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు. 2 నెలల్లో మేము వచ్చేస్తాము, 4000 పంపిస్తాము వాలంటీర్ల ద్వారా అని. నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు, వాళ్ళ వల్ల నీ నష్టాలన్నావు. ఆఖరుకు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు, ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ మీకు సెక్రటరీ 1,26,000 మంది ఉద్యోగులు ఉన్నారు కదా, శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు, వాళ్ళతో ఇప్పించండి. అంటే అతను చంద్రబాబు నాయుడు తాను ఎంతసేపు స్వార్థం తప్ప వేరే చూసుకొని ఒక దాని ఏమంటాం సమాజంలో ఉండడానికి కూడా అర్హత లేని ఒక వ్యక్తిగా ఇప్పటికే గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు, మన దురదృష్టవశాత్తు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, ఆ పార్టీ ఇప్పుడు అవసర దశలో ఉన్న ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియట్లా. ఈ సిస్టమ్స్ ఏవైతే ఫూల్ ప్రూఫ్గా ఎవరికైనా ఆదర్శప్రాయంగా ఉండే సిస్టమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పెట్టారో ఇవి ఆ రోజు ఆయన్ని పెట్టొద్దని ఎవరన్నా, ఆ రోజు పెడితే మేము వాటితోనే డీల్ చేయాల్సి వచ్చేది. నువ్వు ఆ రోజు జన్మభూమి కమిటీల బదులు ఇది సిస్టమ్ పెట్టింటే డెలివరీ మెకానిజం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి దాని మీద డిపెండ్ అయ్యేవారు. ఇష్యూ ఏ సిస్టమ్ ఉంది అని కాదు, దాని ద్వారా మనం ఏం చేయిస్తున్నాము, ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నాము, ఎంత ప్రజలకు మంచి చేసే తపన పడినాము, ఇది కీలకమైన అంశం అవుతుంది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్గా కిందకు తీసుకెళ్ళారు కాబట్టి వాలంటీర్లు అంటే వాళ్ళ వాళ్ళ ఉద్యోగం వాళ్ళ ఏదో ఏదైతే బాధ్యత నిర్వహిస్తున్నారో దాంట్లో సక్సెస్ అయ్యారు. ప్రజల్లో కూడా ఆ సిస్టమ్కి మంచి పేరు వచ్చింది, దానివల్ల ఉపయోగం ఉందని అదర్ స్టేట్స్ కూడా గుర్తించాయి. ప్రతి ఒక్కరూ దాన్ని పొగుడుతున్నారు, ఇది ఇంతకుముందు ఎందుకు జరగలేదు, అడిగితే బాగుండేది ఇంత ఇలాంటి ఎఫిషియెంట్ సిస్టమ్, నువ్వు దాన్ని దెబ్బ కొట్టాలని చూసావు, దాని ద్వారా ఏ ప్రయోజనం అయితే కిందికి ఇస్తున్నామో దానిలోనే దెబ్బ కొట్టాలని చూసావు. ఆఖరుకు ఉడుకుమొత్తనంతో కడుపు మంటతో ఈరోజు దానికి టెంపరీగా తాత్కాలికంగా ఈసీతో బ్రేక్ వేయించాడు. వేయించి ఇప్పుడు 2 పత్రికలు చేతిలో ఉన్నాయో 3 టీవీ ఛానళ్ళు చేతిలో ఉన్నాయని అడ్డంగా ఈరోజు ఏదో పెట్టారు. పండుటాకుల మీద పగ అని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాయని ఒకడు, అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని ఆ మాటే మాట్లాడతారు. ఉన్నత సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది, ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తుంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే ఇంటి దగ్గర